ఆంధ్రప్రదేశ్ యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఎడిగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈనాటి బీసీ సంక్రాంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి గారికి ఇదే మా స్వాగతం, శుభ స్వాగతం. 3648 కిలోమీటర్లు తన పాదయాత్రలో అడుగడుగునా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నవరత్నాలతో రాష్ట్రాన్ని అగ్రగామంగా నడిపిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి, అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు అందించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఒక నెల ముందే సంక్రాంతి పండుగ వచ్చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల ముందే తీసుకువచ్చేసింది, అదే బీసీ సంక్రాంతి. మరి ఈరోజు
ఈనాటి బీసీ సంక్రాంతి కార్యక్రమంలో ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. కుల మతాలతో కూలిపోతున్న సమాజాన్ని సరైన దారిలో నిలపాలని రాత్రి పగలు పనిచేస్తూ కుల నిర్మూలనకు కృషి చేసిన సామాజిక కార్యకర్త మహాత్మా జ్యోతిరావు పూలే. గౌరవ ముఖ్యమంత్రి గారిని మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి అలాగే తెలుగు రాజకీయ చరిత్రలో జనం గుండెల్లో గుర్తెరిగిన నేత డాక్టర్ వైఎస్ఆర్ గారు వారి విగ్రహానికి పూలమాలలు సమర్పిస్తున్నారు. నాడు కోట్లాది మంది ప్రజలు ఆప్తుడిగా భావించారు డాక్టర్ వైఎస్ఆర్ గారిని. ఆయన తనయులు, మనందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు బీసీల కోసం దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి మీరందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చుంటే ఈనాటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతోంది. నూట 139 బీసీ కులాలు, అందులో 56 మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్, 672 మంది డైరెక్టర్లు. మరి ఈ రోజు వారందరి పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జ్యోతి బీసీల వారి జీవితాలలో ఆశా జ్యోతిగా వెలుగొందాలని కోరుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు అంటారు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ సొసైటీ. వారి కోసం వారు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకాలు అందరికీ చేరాలి అనే ఉద్దేశంతో బీసీ సంక్రాంతి కార్యక్రమం, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. దయచేసి అందరూ మేము స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమం గురించి ఉపన్యాసం ఇవ్వవలసిందిగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారిని కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా వెనుకబడిన తరగతుల